కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మధ్యాహ్నం ఆకస్మికంగా సందర్శించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. డ్యూటీలో ఉన్న సూపరింటెండెంట్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆసుపత్రి మొత్తం పరిశీలించారు. ఇక ఎల్లారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో సమస్యలు ఉన్నాయని తన దృష్టికి రావడంతో ఆకస్మికంగా విజిట్ చేసినట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. హాస్పిటల్లో బెడ్లు, మంచినీటి సమస్య, శానిటేషన్, డాక్టర్ల కొరత, నర్సుల కొరత ఉందని త్వరలోని సమస్యని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ని ఎమ్మెల్యేగా మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సందర్శించడం జరిగింది. మరి ఇది ఇమ్మీడియట్గా చెప్పకుండా విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. మరి సూపరింటెండెంట్ గారు ఇక్కడే ఉన్నారు. సూపరింటెండెంట్ గారు ఆధ్వర్యంలో సుమారు 10 క్వశ్చన్స్ నేను అడగడం జరిగింది. ఈ 10 క్వశ్చన్లో మెయిన్గా పేదవాళ్ళు ఇక్కడ చాలా ఉన్నారు, గరీబ్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు గ్రామాల నుంచి వచ్చి వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్లో పోయి ప్రైవేట్ హాస్పిటల్ దోసుకుంటున్నాయి. మరి ఆ ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు కనుక మరి నీళ్ళ ప్రాబ్లం ఉన్నది, శానిటైజేషన్ ప్రాబ్లం ఉన్నది, ఎక్స్రే ప్రాబ్లం ఉన్నది, స్టాఫ్ ప్రాబ్లం ఉన్నది, మెడిసిన్ ప్రాబ్లం ఉన్నది, బెడ్స్ ప్రాబ్లం ఉన్నది. మరి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి సూపరింటెండెంట్ గారితో కూడా చర్చించడం జరిగింది. కొంత డాక్టర్స్ను కూడా ఇన్ఛార్జ్గా డిప్యూటేషన్ మీద ఇక్కడ ఉన్న డాక్టర్స్ పంపించడం జరిగింది. మరి సుమారు 7 డాక్టర్స్ ఉండాలి. ఒక డాక్టర్ ఆల్రెడీ పిట్లం పోయిండు. మరి ఒక డాక్టర్ ఏమో గాంధారికి పోయి పనిచేస్తున్నాడు. ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్లో, 100 బెడ్ హాస్పిటల్లో మరి ఈ పరిస్థితి ఈరోజు ఈ ఎల్ఆర్డి పట్టణ కేంద్రంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు చాలా పేద గ్రామాలు. వీళ్లకు కార్పొరేట్ వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కనుక మరి ఈరోజు విజయలక్ష్మి గారికి గవర్నమెంట్ హాస్పిటల్ని